పదేళ్లకెళ్ళి కొట్లాడుతున్నాం. తెలంగాణ వచ్చినాక ఒక్క నెలకే కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి కృష్ణా జలాలను పునః పంపిణీ చేయండి, సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయండి అని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఢిల్లీలో ప్రతిపాదన ఇచ్చారు. మరి ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కుంభకర్ణులాగా నిద్రపోయి 9.5 ఏళ్ల తర్వాత ఇవాళ కేంద్ర కేబినెట్ కృష్ణా జలాల కోసం ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అది ఓట్లు వచ్చినాయని, ఎన్నికలు దగ్గరికి వచ్చినాయని 9.5 ఏళ్ల తర్వాత నిర్ణయం తీసుకున్నది. చట్టం ఏం చెప్పింది? ఏ రాష్ట్రమైనా ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయమని అడిగితే ఒక్క సంవత్సరంలోగా ఆ సమస్య పరిష్కారం చేయాలి, లేదా ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయమన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు 10ల సార్లు ఉత్తరాలు రాశారు, 10 సార్లు ప్రధానమంత్రిని, కేంద్ర జలవనరుల మంత్రులను కలిసి అడిగినా కూడా చెవిటోన్ ముందు శంఖమూదినట్టే ఉండే. సుప్రీంకోర్టులో కేసు వేసినాం లాస్ట్కు, సుప్రీంకోర్టు నుంచి మనకు డైరెక్షన్ వచ్చే టైంలో మీరు కేసు విత్డ్రా చేసుకోండి, మేము వెంటనే ట్రిబ్యునల్ ఇస్తామన్నారు. వాళ్ళ నా మాట నమ్మి విత్డ్రా చేసుకుంటే ఏడాది అర్థం తర్వాత ఇవాళ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా ఇది తెలంగాణకు గొప్ప విజయం. ఇప్పటిదాకా మన కృష్ణానది నీళ్లన్నీ ఆంధ్రాకు పోయినాయి. కృష్ణానది అతి ఎక్కువ పరివాహక ప్రాంతం ఉండేది మహబూబ్ నగర్ జిల్లా. ఈ జిల్లాకే కృష్ణా జలాలు ఎక్కువ దక్కాలి. తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్ళలో మన వాటా తెచ్చుకోవడానికి. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న ఫలం ఆ కృష్ణా నదీ జలాలలో ఒక్కొక్క ప్రాజెక్టుల వారిగా నీటు కేటాయించడానికి ఇవాళ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తూ కేంద్రంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది కేసీఆర్ విజయం, ఇది తెలంగాణ ప్రజల విజయం, ఇది తెలంగాణ ఉద్యమ విజయంగా మనం చెప్పుకోవాలి.